ప్రముఖ జ్యోతిష్యుడైన వేణుస్వామి సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఆయన చెబుతున్న జాతకాలు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పటికప్పుడు తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇప్పటిదాకా ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక గతంలో కొందరు సినీ సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ప్రస్తుత కాలంలో వేణుస్వామి మాటలను నమ్మేవారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా నాగచైతన్య, సమంత, రష్మిక, అఖిల్, నిధి అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ మొదలైన సెలబ్రిటీల గురించి చెప్పిన తన అంచనాలు కరెక్ట్ కావడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు జ్యోతిష్యుడు వేణుస్వామి. వేణుస్వామి చెప్పిన ఎన్నో విషయాలు నిజమవడంతో వేణుస్వామి చెప్పబోయే కొత్త విషయాల మీద ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నెటిజన్లు. ఇక జ్యోతిష్యుడైన వేణుస్వామి చెప్పిన విషయాలను చూస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రష్మిక ఎంతో పాపులారిటీని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించింది. అయితే పుష్ప సినిమా ద్వారా రష్మిక అంత పాపులారిటీ సంపాదించినప్పటికీ ఆ సినిమా తర్వాత రష్మిక కెరీర్ మందగిస్తుందని ముందే చెప్పాడు వేణుస్వామి. అయితే ఆశ్చర్యకరంగా వేణుస్వామి చెప్పినట్టే పుష్ప సినిమా తర్వాత పెద్దగా హిట్లు సంపాదించలేకపోయింది రష్మిక. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో ఫాలోయింగ్ని, క్రేజ్ని సంపాదించుకున్న రష్మికని ఆమె ఫ్యాన్స్ అంతా నేషనల్ క్రష్ అని పిలవడం కూడా ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన విధంగా రష్మిక కెరీర్ మందగించింది. ముఖ్యంగా కన్నడ పరిశ్రమలో రష్మికపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు కూడా అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి చెబుతూ తాను కిర్రిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా పాపులారిటీని సంపాదించినట్లుగా చెప్పింది రష్మిక. కానీ కిర్రిక్ పార్టీ నిర్మించిన సంస్థ పేరు కానీ, ఆ సినిమాలోని హీరో గురించి కానీ ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రస్తావన చేయలేదు రష్మిక. ఎందుకంటే కిర్రిక్ పార్టీలో నటించిన కన్నడ హీరో రక్షిత్ శెట్టి రష్మిక మాజీ ప్రియుడు. అంతేకాకుండా రష్మిక రక్షిత్ శెట్టి ఎంతో అంగరంగ వైభవంగా పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా 2017లో పెళ్లి నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ తర్వాత వారిద్దరూ తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అందుచేత ఆ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు రష్మిక. దాంతో కన్నడీయులంతా రష్మిక మీద కోపంతో రగిలిపోయారు. అలాగే కన్నడ థియేటర్ యజమానులు రష్మిక ప్రవర్తన కారణంగా ఆమెను నిషేధించారు. ఇక తన విషయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్టే జరగడంతో పరిహారం కోసం ఆయన చేతే పూజలు చేయించుకుంది రష్మిక. ఇక అలాగే సమంత నాగచైతన్యలు పెళ్లి చేసుకోవడానికి 3 ఏళ్ల ముందే వారిద్దరూ పెళ్లి చేసుకున్నా కూడా కలిసి ఎక్కువ కాలం ఉండరని, ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని చెప్పాడు వేణుస్వామి. అలాగే జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్టే 7-8 ఏళ్ల పాటు ప్రేమించి మరీ వివాహం చేసుకున్న వారిద్దరూ పెళ్ళైన కేవలం 4 ఏళ్లకే విడిపోయారు. అంతేనా, అక్కినేని వారి మరో వారసుడైన అఖిల్ గురించి కూడా వేణుస్వామి చెప్పిన విషయం నిజమైంది. అఖిల్కి నిశ్చితార్థం జరిగిన వివాహం మాత్రం కాదని చెప్పాడు వేణుస్వామి. అఖిల్కి 2016లో వ్యాపార దిగ్గజమైన జీవి కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగింది. ఇక 2017లో అఖిల్ శ్రియల వివాహం జరిపించాలని ఇరువైపుల పెద్దలు నిశ్చయించారు. అయితే జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్టే ఆ తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల శ్రియా అఖిల్ల వివాహం రద్దయింది. అలా ముందుగా నాగచైతన్య, సమంతల విడాకుల విషయం, అఖిల్ పెళ్లి విషయం, అలాగే రష్మిక విషయంలో వేణుస్వామి చెప్పినట్లే జరగడంతో వేణుస్వామి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇక అలాగే హీరో ప్రభాస్ పైన కూడా కొన్ని విషయాలను చెప్పాడు జ్యోతిష్యుడు వేణుస్వామి. అవేంటంటే, ప్రభాస్ జాతకం గ్రహస్థానాలు అనుకూలంగా లేవని, ప్రభాస్తో సినిమాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని నిర్మాతలకు సూచించాడు వేణుస్వామి. అయితే ఆయన చెప్పినట్టే ప్రభాస్, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అందరికీ తెలిసిందే. కేవలం ఈ విషయాలే కాకుండా విడాకుల తర్వాత సమంతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, 2024 వరకు నటనాపరంగా సమంతకు చాలా బాగుంటుందని చెప్పాడు వేణుస్వామి. అలాగే అల్లు అర్జున్ రాబోయే 5 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తాడని కూడా చెప్పాడు వేణుస్వామి.
ఇక తాజాగా త్వరలోనే సమంతా నాగచైతన్యల బాటలో మరొక ప్రముఖ సినీ జంట విడాకులు తీసుకుంటారని ప్రకటించి నెటిజన్లను షాక్ కి గురి చేశాడు వేణుస్వామి. ఆ స్టార్ ఎజెంట జాతకాన్ని తాను క్షుణ్ణంగా పరిశీలించానని, వారిద్దరూ కలిసి ఉండే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా త్వరలోనే వారిద్దరూ విడిపోతారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు వేణుస్వామి. ఇంతకీ ఆ స్టార్ జంట మరెవరో కాదు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు. ఆది పినిశెట్టి ప్రముఖ దర్శకుడైన రవిరాజా పినిశెట్టి కుమారుడు. రవిరాజా పినిశెట్టి పెదరాయుడు, యముడికి మొగుడు, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, మా అన్నయ్య, ఎస్పి పరశురాం, రాజా విక్రమార్క, జ్వాల మొదలైన 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు. ఇక ఆది పినిశెట్టి 2006లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక విచిత్రం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఆ తర్వాత ఆది పినిశెట్టి గుండెల్లో గోదారి, సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి, యూటర్న్, రంగస్థలం, నీవెవరో మొదలైన సినిమాల్లో నటించాడు. ఇక మే 2022లో తన చిరకాల స్నేహితురాలైన నటి నిక్కీ గల్రానీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఆది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు కొన్ని తమిళ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించి ఆ తర్వాత ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2022లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో వేణుస్వామి త్వరలోనే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ప్రకటించడంతో వారిద్దరి జీవితం ఏమవుతుందోనని నెటిజన్లంతా ఆందోళన చెందుతున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.